హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ అండ్ కైరో వరల్డ్. ఇవాళ మేము మసాలా దోశ చేస్తున్నాము. ఒకవైపు మా అమ్మ దోశలు వేస్తుంది, ఇక్కడేమో మసాలా దోశ కోసం ఆనియన్స్ను ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఆలుగడ్డని ఉడకబెట్టి ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇది కొంచెం వేగాలి ఫ్రెండ్స్. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొంచెం వేగాలి ఫ్రెండ్స్. ఇలా కొంచెం వేగిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా వేద్దాము. ఉప్పు, కారం, గరం మసాలా వేసి కొంచెం వేయించాలి ఫ్రెండ్స్. తర్వాత దీంట్లో ఉప్పు, కారం, గరం మసాలా వేసిన తర్వాత కొంచెం వేగాలి. వేగిన తర్వాత దీంట్లో మనం ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు వేద్దాము. ఒకసారి కొంచెం దీంట్లో నీళ్ళు కూడా పోద్దాము. అది మరీ ముద్ద ముద్ద ఉంటుంది కదా దోశల మీద వేయడానికి, కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది. ఇంకా కొన్ని నీళ్ళు పోసుకుందాము. కొంచెం ఉడకనీయాలి ఫ్రెండ్స్.
ఇది కొంచెం ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకొని దోశల మీద వేసుకోవడమే. అంతలోపు మా అమ్మ ఇక్కడ దోశలు వేస్తుంది. ఇంకో చట్నీ బొంబాయి చట్నీ, శనగపిండి చట్నీ అంటారు ఫ్రెండ్స్ ఆంధ్ర వైపు, వేరే డిస్ట్రిక్ట్లో బొంబాయి చట్నీ అంటారు. ఇది దోశలోకి ఇదొక రకము, అది మసాలా దోశ. దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, మా ఇంట్లో ప్రస్తుతానికి లేదు. వేయండి, కొంచెం పసుపు కూడా వేయాలంట ఫ్రెండ్స్, నాకు తెలీదు, నేను మర్చిపోయాను. ఒక్కసారి ఇట్లా హైలో పెట్టుకొని ఆపేసుకోవడమే. సంస్థిత ఇదే మసాలా ఫ్రెండ్స్. ఇప్పుడు దోశ వేసుకొని దాని మీద మసాలా ఎలా వేయాలో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఇవాళ మీరు ఏం టిఫిన్ చేసుకున్నారు, ఏమేమి చేసుకున్నారో మాకు కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉన్నారు అందరూ, మీకు వర్షాలు పడుతున్నాయా లేదా చెప్పండి ఫ్రెండ్స్. మాకైతే బాగా పడుతున్నాయి, రోజు ఒకే టైంకి పడుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఏదో మనం బెల్గొట్టి పిలిచినట్టు వాటిని. ఇప్పుడు కొంచెం వేగింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మసాలా పెట్టుకుందాము. ఇలా మొత్తం దోశకి పరుచుకోవాలి. ఇది హోటల్స్లో చేసేటట్టు కాదు ఫ్రెండ్స్, ఇది మా మమ్మీ ఓన్ రెసిపీ. కైరో ఏనానా, హాయ్ చెప్పమ్మ. ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పు. మా కైరో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చింది. మార్నింగ్ మార్నింగ్ వాక్కి వెళ్ళొచ్చావా? డైలీ 6 అవ్వగానే వాక్కి వెళ్తుంది ఫ్రెండ్స్ మా మమ్మీ, దాన్ని టెర్రస్ మీదకి వాకింగ్ తీసుకెళ్ళి వస్తుంది. నేను కొంచెము కారం ఉప్పులు అవి కొంచెం తక్కువ వేసాను ఫ్రెండ్స్, మీకు కావాలంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇప్పుడు పిల్లలకి చేస్తున్నా అన్నమాట, అందుకని వాళ్ళకు కొంచెం తక్కువ వేసాను. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి మసాలా దోశ విత్ బొంబాయి చట్నీ పెట్టుకోండి. ఈ మసాలా దోశ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం ఫ్రెండ్స్, మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను ఇది నేను. చూడండి ఎమ్మీ ఎమ్మీ మసాలా దోశ. మీరు ఇవాళ ఏం చేసుకున్నారో ఏంటో మాకు కూడా చెప్పండి, ఏం టిఫిను ఏంటి అని.
లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి. మేము ఎలా పెడుతున్నామో వీడియోస్ ఏంటి అనేది, మీకే మీకు ఎలా చేయాలో వీడియోస్ అవి కూడా పెట్టండి ఫ్రెండ్స్. మా అమ్మ అలా చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. లోకా సమస్త సుఖినో భవంతు. అందరు బాగుండాలి, అందరిలో నేను ఉండాలండి. ఓకే అండి, బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.